కూటి కోసం కోటి విజ్జలు అన్నారు పెద్దలు. తన పట్టకూటి కోసం పల్నాడు నుండి కొన్నూరు వరకు వచ్చిన కష్టజీవిని కలుద్దాం రండి. ఎక్కడది కొప్పకొండ అంటే మన ఏ జిల్లా వచ్చింది? గుంటూరు జిల్లానా? సొంత ఏనా మొత్తం? రైతులు. రైతులు ఎట్లా మీకు కాయ ఇది కాసినందుకు? పెంట తీసుకుంటాం చేలు కడితే కొద్ది పాలు పిండుకుంటాం. అంతే. ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం 260 దాకా. ఓకే సార్. మొత్తం రోజుల నుంచి ఎన్ని రోజుల ప్రయాణం ఇది ఇక్కడ వరకు వచ్చినందుకు? 8 రోజులు పట్టింది. 8 రోజులు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే ఎంత టైం పడుతుంది మీకు? ఇంకంటే 8 రోజులు ఉంటుంది. 8 రోజులు. ఓకే. ఇంకా ప్రత్యేకంగా ఏమైనా దీన్ని కాసినందుకు డబ్బులు కానీ అలాగే ఉన్నా? డబ్బులు రైతులు. రైతులు 2 నెలలు అంటారు వాళ్ళు. గొప్ప చెప్పాలి. ఓకే. సంక్రాంతికి వస్తాం. ఇంకా 2 రోజులు పోతాం. ఇంకా వాళ్ళు కాసుకుంటు తర్వాత. ఓకే. వాళ్ళు భోజనం ఎలాగా? భోజనం అవి చేయాలంటే ఎలాగా? భోజనం వండుకుంటాం. మీరే వండుకుంటారా? మేము వండుకుంటాం. ఓకే. ఎంతమంది మొత్తం వీటిని? మేము 3 ఒక అమ్మాయి. ఉండటం నైట్ పూట పడుకోవాలంటే అక్కడ ఎక్కడుంటే అక్కడ పడుకుంటా. ఓకే. వర్షం పడితే ఒకవేళ? ఓకే. వర్షం పడితే ఏంటి పరిస్థితి? వర్షం పడితే పట్టా కప్పుకుంటా. ఇంకా ఇల్లు కానీ ఏం లేదు. ఓకే. ఒకవేళ ఫోన్లు కానీ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా చెప్పుకోవడానికి? అంటే నైట్ పూట ఏదైనా ప్రాబ్లం అయ్యిద్ది. ఇప్పుడు పొలాల్లో ఉంటున్నావు కదా, పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. నైట్ ఏదో జరిగిద్ది చెప్పాలంటే ఫోన్లు కానీ సౌకర్యం ఉందా? మేము పోయినా 1-2 మేము పోయినా చెప్పేస్తాం. అది ఎలాగ ఫోన్ ఉందా? వాళ్ళు ఆయన కాడు వచ్చారమ్మా. కొప్పకొండ నుంచి. ఎన్ని రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు? అక్కడ నుంచి ఇక్కడ వచ్చినా 10 రోజులు పట్టింది. 10 రోజులు. ఈ 10 రోజుల్లో దారిలో తినడానికి కానీ తాగడానికి పరిస్థితి ఏంటి మరి? మరి నైట్ పూట ఎక్కడ ఉంటారు? మరి 10 రోజులు ప్రయాణం నుంచి వచ్చారు కదా, మరి ఇంటికాడ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 రోజుల నుంచి ఇంటికాడ. ఇప్పుడు 10 రోజులు అయింది మీరు బయటకు వచ్చి. ఈ 10 రోజులు ఇంటికాడ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఉన్నారు ఇంటికాడ వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు వాళ్ళు. వచ్చారు కదా వినుకొండ, ఎక్కడో వినుకొండ నుంచి వచ్చి పొట్టకూటి కోసం వీటిని జీవాలను మేపుకుంటూ ఇక్కడ దగ్గర దాదాపుగా 1 నెల దగ్గరలాగా వచ్చారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా దారంపట కనపడితే మనకు చేతనైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను.